అభిమానాన్ని చాటుకోవడానికి ఏదైనా ప్రత్యేకంగా చేసి చూపిస్తుంటారు కొంతమంది. తెలంగాణకు చెందిన ఓ సూక్ష్మ కళాకారుడు అలాంటి అద్భుతమే చేశాడు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గురం దయాకర్ సీఎం కేసీఆర్ పై ఉన్న ఇష్టాన్ని చాటుకున్నాడు. ఆ మక్కువతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ తెలంగాణ అమరవీరుల స్తూపం సీఎం కేసీఆర్ పాలన ప్రతిబింబించే విధంగా గుండు పిన్నుపై తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్, మిషన్ కాకతీయ చెరువు, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, హరితహారం చెట్లు, పంట పొలాలను పొందుపరిచాడు. అంతేకాకుండా బంగారంతో కేసీఆర్ సూక్ష్మ విగ్రహాన్ని తయారు చేశాడు. సీఎం కేసీఆర్ను కలిసి తాను తయారు చేసిన కళా సంపదను అభిమాన నాయకుడికి బహుమతిగా ఇవ్వాలని ఉందని సూక్ష్మ కళాకారుడు దయాకర్ భారత్ టుడేతో చెప్పారు. 4 సంవత్సరాల నుంచి ఈ సూక్ష్మ కళ విగ్రహాన్ని తయారు చేస్తున్నాను. అయితే ప్రత్యేకించి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు అమరవీరులకు జోహార్లు తెలుపుకుంటూ గుండు పిన్ను పైన అమరవీరుల స్తూపాన్ని తయారు చేయడం జరిగింది. అలాగే 6 సంవత్సరాల తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే పథకాలను చేస్తుందో, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, అలాగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అలాగే హరితహారం, వీటిని మొత్తాన్ని గుండు పిన్నులపైన తయారు చేశాను. అలాగే ప్రత్యేకించి కేసీఆర్ గారి విగ్రహాన్ని, అలాగే పార్టీ గుర్తు కారును బంగారంతో తయారు చేసి గుండు పిన్నుపై పొందుపరచడం జరిగింది. అయితే నా ఒక కోరిక, కేసీఆర్ గారిని లేదా కేటీఆర్ గారిని కలిసి ఈ కళా సంపదను చూపించాలని, వారికి గిఫ్ట్గా ఇవ్వాలని ఒక కోరిక. నమస్కారం.